పంచకట్టు ఓట్లు పట్టు అని ప్రధాని మోదీ అంటున్నారా? అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆయన తమిళ సంప్రదాయ దుస్తుల్లో కనిపించారా? మోదీ పంచకట్టును తమిళ సోదరులు మెచ్చుకుంటున్నారా? తమిళ సంస్కృతికి ప్రపంచమంతా గుర్తింపు వచ్చిందని ఆనందిస్తున్నారా? తమిళనాడు ఎన్నికలకు ఇది టర్నింగ్ పాయింట్ అవుతుందా? తమిళ సంప్రదాయానికి ప్రాధాన్యం ఇచ్చిన ప్రధాని. తమిళనాడులో తమిళుడిగా ఉండాలని మోదీ పరోక్ష సంకేత. అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మోదీ అడుగులు. తమిళంలో వేష్టి, హిందీలో ధోతి, తెలుగులో ధోవతి లేదా పంచ. ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన అంశం. మహాబలిపురం మీటింగ్లో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ముఖ్య అతిథి అయిన ప్రధాని మోదీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా కనిపించారు. తమిళ సంప్రదాయమైన తెల్ల లుంగి కట్టుకుని పల్లవుల రేవు పట్టణమంతా కలియ తిరిగారు. భుజం మీద ఉన్న ఉత్తరయాన్ని తీస్తూ మళ్లీ వేసుకుంటూ తమిళ స్టైల్ తాను పాటించారు. రోమ్ నగరంలో రోమన్లా ఉండాలన్నట్లుగా తమిళనాడులో తమిళుడిగా ఉండేందుకు మోదీ ప్రయత్నించారు. మోదీ వస్త్రధారణపై ఇప్పుడు తమిళనాడుతో పాటు దేశమంతటా చర్చ జరుగుతోంది. ఇందులో రెండు కోణాలు ఆవిష్కృతమయ్యాయని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మోదీ పంచకట్టారన్నది మొదటి కోణమైతే, తమిళ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసేందుకు ప్రయత్నించారన్నది రెండో కోణం. మోదీ ఒక రాజకీయ నాయకుడు. ఏ అంశాన్నైనా తన రాజకీయాలకు వాడుకునే సత్తా ఉన్న నేతగా ఆయనకు పేరుంది. అందుకే ఆయన ఏ పని చేసినా అందులో ఎంతో కొంత రాజకీయం ఉందన్న చర్చ సర్వత్రా జరుగుతుంది. ఈసారి కూడా అదే జరిగింది. 2021లో తమిళనాట అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అధికార అన్నాడీఎంకే బాగా బలహీనమైపోయిందని బీజేపీ గ్రహించింది. ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. సొంతంగా అధికారాన్ని చేపట్టే బలం తమకు లేదని బీజేపీకి బాగా తెలుసు. ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోక తప్పదని కూడా తెలుసు. అయినా పొత్తు పార్టీతో చర్చలు జరిపేందుకు కూడా ఓ స్థాయికి ఎదగాలని మోదీ లాంటి నేతలు తొందరగానే గ్రహించారు. ఆ స్థాయికి ఎదగాలంటే తమిళ ప్రజల మనసు దోచుకోవాలి, తమిళ సంప్రదాయానికి బీజేపీ గౌరవం ఇస్తుందన్న విశ్వాసం కలిగించాలి. మోదీ ఇప్పుడు అదే పని చేస్తున్నారు. తొలుత అమెరికాలో హౌడీ మోదీ సభలో ఓ తమిళ పదాన్ని వాడుతూ అందరినీ ఆకట్టుకోగలిగారు. ఐక్యరాజ్య సమితిలో ప్రసంగిస్తూ తమిళ పద్యాన్నే చదివేశారు. ఇప్పుడేకంగా మహాబలిపురం వచ్చి పంచకట్టులో కనిపించారు. బీజేపీ నిత్యం తమిళ సంప్రదాయాన్ని గౌరవం ఇస్తుందని చెప్పడమే మోదీ ఉద్దేశం. తమిళ ప్రజల సంక్షేమానికి పాటుపడే జాతీయ పార్టీగా తమకొక అవకాశం ఇవ్వాలని పరోక్షంగా కోరడమే ఆయన లక్ష్యం. మహాబలిపురం వచ్చిన వ్యక్తి సామాన్యుడు కాదు. ఆయన జన చైనా అధినేత. జిన్పింగ్ రాకతో పాటు మహాబలిపురం టూర్కు ఇప్పుడు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఇద్దరు దేశాధినేతలు క్షణక్షణం చేసే పనులు, చూసే ప్రదేశాలను అంతర్జాతీయ సమాజం గమనిస్తోంది. వారి హావభావాలను, వేషభాషలను అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. మోదీకి కావాల్సింది కూడా అదే. మోదీ పంచకట్టుకు ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫేమ్ వచ్చేసింది. పంచకట్టుతో టీవీ తెరపై కనిపించిన గంటలోనే కోట్లాది మంది వీక్షకులను ఆకట్టుకున్నారు. ఇది తమిళ సంప్రదాయమని భారతీయులు గుర్తిస్తే ఇదేంటో తెలుసుకునేందుకు నెటిజన్లు ఇంటర్నెట్ మొత్తం వెతికేశారు. ఇది తమిళులకు గర్వకారణమైంది. తమిళ సంప్రదాయానికి అంతర్జాతీయ ఖ్యాతి వచ్చేసిందన్న నమ్మకం పెరిగిపోయింది. తమ విశిష్టత ప్రపంచానికి తెలిసిందన్న ఆనందం వారిలో నిలబడిపోయింది. ఇలా కూడా మోదీ తమకు సాయపడ్డారని వారు సంతృప్తి చెందుతున్నారు. మోదీకి కావాల్సింది కూడా అదే. అంచెలంచెలుగా తమిళులను తమ వైపుకు తిప్పుకోవాలి. క్రమంగా పార్టీకి తమిళ గడ్డపై పరపతి పెరగాలి. ఈ దిశగా మరిన్ని అడుగులు పడాలని బీజేపీ వ్యూహరచన చేస్తోంది.
మహాబలిపురం బీచ్లో ప్రధాని మోదీ మార్నింగ్ వాక్ చేశారు. దాదాపు అరగంట పాటు వాకింగ్ చేశారు. ఈ సందర్భంగా అక్కడ కనిపించిన ప్లాస్టిక్ వ్యర్థాలను తీశారు. ఒకసారి వాడి పడేసిన ప్లాస్టిక్ను వాడొద్దని పిలుపునిచ్చిన మోదీ ఇప్పుడు స్వయంగా వాటిని తీసి ప్రజలకు సందేశమిచ్చారు. బీచ్లో తాను కలెక్ట్ చేసిన ప్లాస్టిక్ వ్యర్థాలను హోటల్ సిబ్బందికి ఇచ్చానని మోదీ ట్వీట్ చేశారు.